हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नारु प्रोफेशनल फार्मर यूट्यूब चैनल फ्रेंड्स नेनु मिस्त्रीकानी अयिते फ्रेंड्स एमी लेदु इदोक चिन्न इलेक्ट्रिकल व्लॉग अन्नमाट अयिते मा इंट्लो इलेक्ट्रिकल फिटिंग अयिते चेयडं जरुगुतुंदि सो अदि एट्ला चेस्तुन्नाम अनेदि ई वीडियोलो अयिते चूस्तानु चिवरि वरकु चूडंडि एमी लेदु फ्रेंड्स इदैते सिंपल गा इंतकुमुंदु अयिते दींट्लो करंट फिटिंग अयिते कालेदु सो इप्पुडैते इदि मेमे चेसुकोवडं जरुगुतुंदि అది ఎట్లా చేస్తున్నాం అనేది మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే ఇవన్నీ టెంపరరీ ఫిట్టింగ్ ఉండేవి అన్నమాట వైర్లన్నీ ఇట్లా పై నుంచి ఇట్లా బయట నుంచి ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి ఉండేది వైర్లన్నీ మనకి ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడికి వైర్లు అయితే తీసుకొని అట్లా టీవీ దగ్గరికి లైట్ దగ్గరికి అన్నీ టెంపరరీ నడిచింది ఫ్యాన్ కింద సో ఇవైతే మొత్తం తీసేసి ఇప్పుడు లోపల నుంచి వైరింగ్ అయితే చేయడం జరుగుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మెయిన్ ఎన్సీబీల కోసం ఒక రెండు బోర్డులు అయితే పెట్టడం జరిగింది ఇది డైరెక్ట్ మీటర్ నుంచి ఇక్కడికి లోపలికి వస్తుంది ఎన్సీబీ కోసం అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి హాల్లో మెయిన్ బోర్డు ఇక్కడ ఇక్కడే ఫ్యాను ట్యూబ్ లైటు అదేవిధంగా బెడ్ ల్యాంపు అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట లైటు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఇక్కడ ఒక పెద్ద స్విచ్ బోర్డ్ వస్తుంది 12 మోడల్ స్విచ్ బోర్డు ఇక్కడ సో దీనికోసం అయితే మేము వైరింగ్ అయితే అన్ని లాగడం జరిగింది ఇవైతే బోర్డులోకి వెళ్ళేటి మెయిన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి ఇక్కడ ఫ్యాన్కి వస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి బల్బు నెక్స్ట్ ఆ నుంచి ఇక్కడ బోర్డుకి వస్తుంది హాల్లో ఇది ఫ్రంట్లో ఉండేది సెల్ఫుల దగ్గర బోర్డు ఇది ఇక్కడ బోర్డుకి మనం ఇదొక మెయిన్ వైరు అదేవిధంగా జస్ట్ ఇది ఒక లైట్ ట్యూబ్ లైట్కి వచ్చేది స్విచ్ రెండు వైర్లు రావడం జరిగింది మేమైతే మాకు తెలిసిన విధంగా సింపుల్గా ఎక్కడెక్కడ బోర్డ్స్ ఉంటే అక్కడక్కడికి బోర్డులకి 2² వైర్ వాడడం జరిగింది అదేవిధంగా బోర్డు నుంచి ఇక్కడ మన లైట్ల దగ్గరికి వెళ్ళే దగ్గర 1² వైర్ అనేది వాడడం జరిగింది ఒక కిచెన్లోకి వెళ్ళేది మాత్రమే 2.5² అనేది వాడడం జరిగింది ఇది ఇక్కడ వచ్చేసి టీవీ దగ్గర సెల్ఫ్కి ఇక్కడ ఒక బోర్డు కోసం అని చెప్పేసి ఇక్కడికి కూడా మనం వైర్ అనేది లాగడం జరిగింది సింపుల్ సింపుల్గానే లాగాం మనం మరీ ఎక్కువ అంత అయితే ఏం లేదు మనకు తెలిసిన విధంగా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడికి వైరింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఇది సెల్ఫ్లలో మొబైల్ లాంటిది ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇందులో మెయిన్ అదేవిధంగా ఇక్కడ ట్యూబ్ లైట్కి ఒకటి వైర్ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ ఒకటి సైడ్కు ఎక్స్ట్రా బోర్డు ప్రతి రూమ్లో 4 బోర్డులు వచ్చినాయి 4 వైపులా 4 ఇది మెయిన్ బోర్డు అక్కడ నుంచి ఫ్యాన్కి ఈ లైట్కి బయట లైట్లకి ఇది ఫ్యాన్కి ఈ పైనుంచి వైరింగు ఈ రూమ్లో అయితే 4 బోర్డులు ఇది చిన్న ఒక సింపుల్ చిన్న బోర్డు వస్తుంది అంతే ఇక ఇక్కడ నుంచి ఏముండదు నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యలో రూమ్లో ఒకటి ఇది ఒక 12 మోడల్ మెయిన్ బోర్డు ఇక్కడ నుంచి ఫ్యాన్కి పైన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లైట్కి ఇక్కడ ట్యూబ్ లైట్కి అండ్ ఇది సెల్ఫుల దగ్గర ఒకటి 6 మోడల్ సెల్ఫుల దగ్గర ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉన్న ఇది ఒక మధ్య రూమ్లో ఇక్కడ ఒక లైట్కి నెక్స్ట్ ఇట్ సైడ్ ఒకటి 4 మోడల్ బోర్డు జస్ట్ ఒక స్విచ్ అన్ను 3 పిన్ సాకెట్ ఒక కూలర్ కింద ఏదైనా పెట్టుకోనికి ఈడొకటి బల్బ్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ సజ్జ ఉంది సజ్జ పైన కూడా ఒక బల్బ్ పెట్టుకోవచ్చు దానికి వచ్చేసి ఇక్కడ 4 మోడల్ ఒకటి ఈ రూమ్లో కూడా మీరు చూడవచ్చు 4 బోర్డులు ఉన్నాయి 12 మోడల్ ఒకటి 4 మోడల్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 6 మోడల్ ఒకటి ఇవైతే మధ్య రూమ్లో 4 బోర్డులు అదేవిధంగా ఈ 3 వైపుల బల్బులు వస్తాయి ఇటు సైడ్ ట్యూబ్ లైట్ వస్తుంది సింపుల్ మనం ఎక్కడికి కావాలన్నా రెండు వైర్లు అనేది లాక్కోవడం జరిగింది ఇది ట్యూబ్ లైట్కి 2 వైర్లు ఫేస్ న్యూట్రల్ ఇది కింద బెడ్ ల్యాంప్కి 2 వైర్లు ఫేస్ న్యూట్రల్ ఇది వచ్చేసి ఎల్లో బ్లాక్ వచ్చేసి మనం మెయిన్ తీసుకోవడం జరిగింది కలర్ వైర్ కోడింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా అయినది చేసుకున్నాం మనం పెద్దగా అయితే ఏం లేదు ఇది వచ్చేసి కిచెన్లో ఈ 12 మోడల్ బోర్డ్ ఒకటి తీసుకున్నాము ఇక్కడ లైట్కి అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ఫ్యాన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ హీటర్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది 2.5² దొడ్డ వైర్ అయితే తీసుకోవడం జరిగింది కిచెన్లోకి సింపుల్గానే చేసుకున్నాం ఫ్రెండ్స్ పెద్ద ఏం లేదు ఇక్కడ ఒక ట్యూబ్ లైటు అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఒక బయటకు ఒక లైటు ఇందులో అయితే 2 పెద్ద బోర్డులు ఉన్నాయి 12 మోడల్ బోర్డులు పెద్దవి పెట్టాము ఇక్కడ ఇక్కడొకటి ప్లస్ ఇక్కడొకటి
ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఎట్లా వైరింగ్ చేసాము దాన్ని స్ప్రింగ్తో ఎట్లా లాగామనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇదైతే లాంగ్ అవుతుంది కదా. కనెక్షన్లు కూడా మేమైతే సమానం చేసి అన్ని గోల్డ్ మెడల్ సమానం తీసుకొని జరిగింది. స్విచ్లు, సాకెట్లు, వైర్ వచ్చేసి ఫినోలెక్స్ వైరు, అవన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్న వీడియోలు అయితే చేస్తా ఫ్రెండ్స్. అంతే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.